Namaste, welcome to Sakshi Business. Technology punyamani banking vyavasthalo chala marpulu vachayi. Deentho customerla aardhika paramaina panulanni kuda chitukulu ayipothunnayi. Ee kramamlo prajalantha digital chellimpulu vaipu moggu chooputunnaru. Aithe ee sevalaku internet kachithanga undalsindi. Adi kaaka chellimpulu vishayamlo ee chinna network samasyalu talettina ibbandulu tappavana vishayam telisindi. Ee samasyaku oka parishkaram dorikindi. Itivala nagadu badilil kosam chala varaku UPI chellimpulupai aadharapadutunnaru. Okkosari ee laavadevilu jarugutunna samayamlo network samasyalu vastuntayi. Aithe network tho pani lekunda kevalam offline prakriyato dabbulu transfer chese kotta service andubatuloki vachindi. Idi manlo చాలామందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకులంతటా యూపీఐ సేవలను మరింత మెరుగుపరచడానికి ఎన్పీసీఐ *99#7 ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా *99#కి డైల్ చేయడమే. ముందుగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి *99#కి డైల్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం కోడ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ స్క్రీన్పై సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్స్, యూపీఐ పిన్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్లో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు సెండ్ మనీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలు ఎంచుకోండి. మొబైల్ నంబర్, యూపీఐ ఐడి, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు టైప్ చేసి సెకండ్ ఆప్షన్ నొక్కాలి. మొబైల్ నెంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి సెండ్ ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది.